టాస్క్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. మొన్నటి దాకా ఫిజికల్ సంబంధించిన టాస్క్లు ఏం పెట్టలేదు, మొన్న లాస్ట్ వీక్ వరకు కూడా. ఈ వీక్ ఫిజికల్కి సంబంధించిన టాస్క్ అని పెట్టేసరికి ఒకేసారి అందు హౌస్లో ఉన్నారు ఎగ్జైట్మెంట్ వచ్చి అందరూ చాలా బాగా 100% ఇచ్చారనిపించింది అన్న. మరి టాస్క్లో ఎవరు గెలిచారు అనుకుంటున్నారు అన్న? అక్కడ డిసిషన్ వచ్చేసరికి అయితే మాత్రం పల్లవి ప్రశాంత్ శివాజీ గారు అయితే మాత్రం మొదటిగా కంప్లీట్ చేశారు. కాకపోతే జ్యూరీ డిసిషన్ ఏమొచ్చిందంటే మాత్రం శోభ అని గౌతమ్ ఫస్ట్ కంప్లీట్ చేశారని చెప్పేశారు అని మాట్లాడారు. మొన్న శోభా శెట్టి మొన్న జ్యూరీలో ఉన్నప్పుడేమో ఒకలాగా డిసిషన్ ఇచ్చింది, నిన్న జ్యూరీలో ఉన్నప్పుడేమో ఒకలాగా డిసిషన్ ఇచ్చింది. అంటే ఆవిడ వరకు వస్తేనేమో ఒకలాగా, అంటే ఆవిడ మీద ఎక్కడ దెబ్బ పడిపోద్ది, ఎక్కడ నాగార్జున గారు ఆవిడని తిడతారు అని భయంతో ప్రిన్స్ ఎవరి మీద నెట్టేసింది. 100% తప్పు మాత్రం ఆవిడది, ఎందుకంటే ఆవిడ అది హౌస్ మేట్. ఆవిడ ప్రిన్స్ ఎవరు ఇంకా హౌస్ మేట్ కాలేదు, ఆవిడ ఇంకా హౌస్ మేట్గా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆవిడ డిసిషన్ కట్టు తీసుకొని ఇవ్వాలి. ఇక్కడికి వచ్చేసరికి అన్ఫేర్ డిసిషన్ ఇచ్చిందేమో అనేసి మాకు అనిపిస్తుంది. అంటే అన్ఫేర్ అంటే ఇప్పుడు ప్రిన్స్ ఎవర్ ఫేరబుల్ డిసిషన్స్ తీసుకున్నారా లేకుంటే అన్ఫేర్ తీసుకున్నారా? ప్రిన్స్ ఎవర్ తీసుకున్న డిసిషన్ మాత్రం 100% ఫేర్ అన్న. ఎందుకంటే ప్రిన్స్ ఎవర్ మనోడు ఫస్ట్ ఏమైనా చేశాడు, శివాజీ గారును పల్లవ ప్రశాంత్ ఫస్ట్ విన్నర్స్, సెకండ్ విన్నర్స్ వచ్చేసరికి మళ్ళీ మన అమర్దీప్ను సందీప్ భయ్య విన్నర్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు. కాకపోతే ఇక్కడ ఈ వెంబడే మళ్ళీ ఈవిడ ఇన్వాల్వ్ అయ్యి శుభశ్రీ ఇన్వాల్వ్ అయ్యి అదేంటి వాళ్ళు ఒక మిస్టేక్ చేశారు కదా, వీళ్ళు ఒక మిస్టేక్ చేశారు కదా అంటే మన అమర్దీప్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అన్ని పనులు అవి మొత్తం పెట్టకుండా వీళ్ళు గంట కొట్టడం వల్ల అది ఒక తప్పు దొరలింది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మన సో వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు, వీళ్ళు ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి ఏమో ఇది జరిగింది. సో అక్కడ ఫెయిర్ డిసిషన్ అనేది ఎవరికి ఏమి ఇవ్వలేదు, బిగ్ బాస్ ఫైనల్ డిసిషన్ తీసుకోమని చెప్పి అందరూ ఆర్గ్యుమెంట్ చేశారు. కానీ జ్యూరీకే వదిలేయడం వల్ల జ్యూరీ డిసిషన్ మాత్రం అన్ఫేర్ డిసిషన్, శోభా శెట్టి డిసిషన్ వల్ల అది డిసిషన్ అన్ఫేర్ అయింది. ఇప్పుడు అమర్దీప్ శుభశ్రీ మీద బాగా ఫైర్ అయింది కదా, బొక్క తొక్క అరటిక తొక్క అని అంటూ మాట్లాడాడు, అది మాట్లాడడం కరెక్ట్ అనుకోవచ్చు? అసలు అతను ఆర్గ్యూ చేసిన దానికి రీజనబుల్గా ఏమైనా ఉందని అనిపించింది? ఓకే గేమ్ వర్క్ అయితే ఆర్గ్యుమెంట్ చేసుకున్నా ఓకే, కానీ తర్వాత పర్సనల్గా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. వాడిని పర్సనల్గా తీసుకొని అటు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. మనోడు ఒకరిని టార్గెట్ చేస్తున్నాడు, చేసే శుభశ్రీని లేదా పల్లవ ప్రశాంత్ని. వాళ్ళు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా నిన్న కూడా శోభా శెట్టి గేమ్ పరంగా వచ్చేసరికి ఒక మాట అంది, అందరూ గ్రూప్తో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అక్కడ నిజంగానే గ్రూప్ గేమ్ ఆడారు. అర్థం అవ్వట్లేదా? సందీప్ భయ్య అమర్దీప్ కలిసి ఆడుతున్నారు, ప్రియాంకాజీ శోభా శెట్టి కలిసి ఆడారు కదా, అక్కడ దాన్ని గ్రూప్ గేమ్ అంటారా? మరి తేజ శోభా శెట్టి కలిసి ఆడితే అది వేరే విధంగా ఉండేది, అమర్దీప్ పల్లవ ప్రశాంత్ ఆడుంటే అది వేరే విధంగా ఉండేది. ఇక్కడ ఏంటంటే ఎంతవరకు మా టీవీ బ్యాచ్ అనేది చూసుకుంటున్నారు కాబట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. అసలు వేరే వాళ్ళకి ఛాన్స్ అనేది ఇచ్చుంటే ఇంకో విధంగా ఉండేది. అంటే ఇప్పుడు ఆట సందీప్ అమర్దీప్ ఏమో మేము 2 సార్లు కొడతాం, మా తర్వాత మాకైనా ముందు ఎవరైనా కొట్టింటే వాళ్ళకి వినిపించే వాళ్ళము, తిరిగి మేమే కొట్టామన్నారు. సో ఇంతకుముందు చికెన్ టాస్క్లో తిన్నప్పుడు గౌతమ్కి వన్స్ ఒకసారి గన్ బెల్స్ మోగించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళి తినడానికి వీలు లేదన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఫేవరబుల్ అయింది వాళ్ళకు? అదే భయ్య, అక్కడ వచ్చేసరికి ఏం చెప్పిస్తున్నారంటే ఫ్రెండ్స్ బయట ఫ్రెండ్సే లోపల ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు, అక్కడికి వచ్చే గ్రూపిజం అయిపోయింది. ఆ గ్రూపిజం వల్ల వాళ్ళు అన్ఫేర్ డిసిషన్ కూడా ఫేర్ డిసిషన్ ఇస్తుంది శోభా శెట్టి మాత్రం, అదొకటి మాత్రం నచ్చట్లేదు. ఇంకా దయచేసి అమర్దీప్ భయ్య అట్లే గ్రూప్ గేమ్ ఆడితే మాత్రం బరాబర్ నెక్స్ట్ వీక్ గా అనిష్టంగా హెల్మెట్ అవుతాడు. ఇప్పుడు ఓటింగ్ పరంగా కొంచెం రిస్క్లోనే ఉన్నాడు అనిపించింది. సరే ఎంత రిస్క్లో ఉన్నా సరే కొంచెం గొప్ప ఈ వీక్ టేస్టీ తేజ వీక్ ఉన్నాడు కాబట్టి, గౌతమ్ భయ్య కూడా కొంచెం వీక్ ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరో ఒకరు హెల్మెట్ అవ్వచ్చు. ఈ ఒక వీక్ బయటపడ్డా సరే నెక్స్ట్ వీక్ బయటపడతారని మాత్రం గ్యారంటీ అయితే లేదు. దయచేసి అమర్దీప్ భయ్య కనుక గ్రూప్ గేమ్ ఆడటం మానేసి ఇండివిజువల్గా ఆడటం మొదలుపెట్టాడంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ప్రియాంక జీ అని కూడా అంటే బూతులు తిట్టడం, బూతులు తిట్టం మానుకోవాలి, అదే చెప్తున్నాం కదా, బూతులు తిట్టం మానుకుంటేనే హౌస్లో సర్వే అవ్వగలడు. మనం లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అంత రెస్పెక్టబుల్గా మనకు బయట ఓట్లు పడే అవకాశం కట్టుకుంటుంది. చూసాం బెస్ట్ ఎగ్జాంపుల్ రతికాని చూసాము, ఆవిడ ఎంత అగ్రెషన్ అయిందో అంత దింపారు పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ బయటకు వచ్చింది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అందరూ మంచి మాట్లాడడం, ఆ ఫస్ట్ స్టార్టింగ్లో 2 ముఖాలు ఉన్నాయి 13 తలకాలు ఉన్నట్టు మాట్లాడారు కదా, సో ఈరోజు ఎందుకు అతనితో దోస్తానం చేస్తున్నట్టు? ఒకటన్న రతికాకి జరిగిన సిచ్యువేషన్ హౌస్లో ఉన్న అందరూ జరిగిద్దేమో అని చెప్పేసి భయం పట్టుకుంది. పల్లవ ప్రశాంత్ వల్ల ఎంత బజ్ క్రియేట్ అవుతుందంటే అంత బజ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు లేని సీజన్ అన్నిటికీ కూడా అంత రేటింగ్ వస్తుంది సీజన్కి. కేవలం ఒక రైతు బిడ్డ వల్ల అంత రేటింగ్ రావడానికి కారణం కూడా పల్లవ ప్రశాంతే అని మాకు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే రతిక ఎలిమినేట్ డే 105 డేస్ ఉంటా అనుకున్న రతిక కూడా 4th వీక్ ఎలిమినేట్ అయిందంటే కేవలం పల్లవ ప్రశాంతే. పల్లవ ప్రశాంత్ మీద అన్ఫేర్ డిసిషన్స్, పల్లవ ప్రశాంత్ని ఎట్టబడితే అట్ట మాట్లాడడం, ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడడం వల్లే రతిక బయటకు వచ్చేసింది. ఇప్పుడు హౌస్లో ఉన్న అమర్దీప్ కూడా అట్లా ఇర్రెస్పెక్టబుల్ వ్యవహరించాడనుకో అమర్దీప్కి కూడా ఎట్ట గుద్దలు అటు గుద్దుతారు. ఇప్పుడు శివాజీ గారు నామినేషన్ లేరు, పల్లవ ప్రశాంత్ నామినేషన్ లేడు,
ఆ లాస్ట్ ఆ రెండు వారాల ఓట్లు మొత్తం టేస్ట్ ఇదే జాగబడ్డ. సో టేస్ట్ ఇదే అక్కడ సేఫ్ అయ్యాడు. రతికాకు పడలేదు. రతిక అక్కడ అన్ఫేర్గా బయటికి రావాల్సి వచ్చింది. అదే రతిక పల్లవ ప్రశాంత మంచుకుంటుంటే అదే ర్యాప్ కంటిన్యూ చేస్తుంటే రతిక హౌస్లోనే ఉండేది కదా. అందుకే అఫలా మనం ఎవడైతే స్ట్రాంగ్ కాదు, ఎవడైతే వీక్, ఎవడైతే రెండు మొహాలు అనుకుంటామో ఆడితోనే డేంజర్ ఎప్పుడైనా సరే. ఆడే లాస్ట్ వరకు ఉంటాడు. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోనే దోస్తానంలో తిరుగుతాడు కదా మనకి మీ పల్లవి ప్రశాంత్. దోస్తానం అంటే హౌస్లో అందరూ ఇండి ఉంటున్నారు భయ్య. హౌస్లో అందరూ ఉంటున్నారప్పుడు అందరితో కలిసే ఉండాలి. గేమ్ వచ్చినప్పుడు గేమ్ కారంగా ఆడుకోవాలి. అంతేగాని మనం ఆడికి పోయినాం, ప్రజలు అన్ని ఎంటర్టైన్ చేయనికి పోయినాం కాబట్టి ఎంటర్టైన్ చేయనట్టే ఉండాలి. అంతవరకు పల్లవి ప్రశాంత్ చాలాసేపు మాట్లాడి బతులాడుతున్నాడు, నేను ఏమైనా మిస్టేక్ చేశానా, ఏమైనా మాట్లాడుంటే సారీ, సో ఇంకేమైనా తప్పుగా ఉండుంటే చెప్పు, నేను ఇంకా దానికి సంబంధించుకుంటాను. అదే రద్దీగా జరిగిన సిచ్యువేషన్ జరగకూడదని చెప్పి రియలైజ్ చేయారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపు మాపు వరల్డ్ కప్ ఎంట్రీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా సింపతి గెయిన్ చేయాలంటే ఈ మాత్రం ఎప్పటి నుంచో కాకబట్టుకుంటే ఆ టైం నిలబడతారు, లేదంటే నిలబడరు అంతే. ఓకే, ప్రిన్స్ ఎవర్ ఎలా ఆడుతున్నారు? ప్రిన్స్ ఎవర్ ఫస్ట్ రెండు వారాల కన్నా ఈ రెండు వారాల గేమ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మనోడు కూడా టాప్ ఫైవ్ దాకా ఉండే అవకాశం చాలా గట్టుకుంది. కాకపోతే కొంచెం కోపం ఒకటి తగ్గించుకోవాలి. మాటలు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మనోడు కూడా ఉంటాడు. ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారు? బరాబర్ టెస్ట్ తేజ అవుతాడు. ఒకళ్ళు టెస్ట్ తేజ్ బై మిస్టేక్ టెస్ట్ తేజ్ తప్పితే మాత్రం గౌతమ్. థ్యాంక్ యూ.